వివాదంలో ఉన్న తమ విలువైన భూమి విషయంలో న్యాయం కోసం ఓ బాధిత కుటుంబం లోకాయుక్తను ఆశ్రయించింది. తమ తాత అయిన హజారీ కాజీ నిజాం కాలంలో ఆర్మీ అధికారిగా పనిచేసినట్లు వారు తెలిపారు. ఆనాటి కాలంలో నిజాం తమ తాత హజారీ కాజీకి హైదరాబాద్ నెక్లెస్ రోడ్లో 26 ఎకరాల భూమిని ఇనాంగా ఇచ్చినట్లు వారు పేర్కొన్నారు. ఆనాటి హైదరాబాద్ రాష్ట్ర ప్రభుత్వం తమ భూమిని అన్యాయంగా లాక్కుందని, ఆనాటి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణ నుండి ప్రస్తుత ముఖ్యమంత్రి కేసీఆర్ల వరకు విన్నవించినా న్యాయం జరగటం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో హైకోర్టుని ఆశ్రయించినట్లు వారు తెలిపారు. కోర్టు కేసు నడుస్తున్న తమ భూమిలో ప్రభుత్వం పనులు చేపట్టడంపై బాధిత కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. తమ భూమికి సంబంధించి పూర్తి ధృవపత్రాలు ఉన్నాయని, న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని కుటుంబ సభ్యులు స్పష్టం చేశారు. అది గోస్ నంబర్స్ పట్వారి రాసిండ్రు, ఇమాజినరీ నంబర్స్ అని చెప్పి దాని తర్వాత మళ్ళీ పిటిషన్ తీసుకెళ్ళి ఏం చేశారంటే డిలీట్ చేసిన దాన్ని, దాని తర్వాత ల్యాండ్ గ్రావింగ్ కోర్టులో పిటిషన్ ఫైల్ చేశారు. దాంట్లో కూడా మేము కాంటాక్ట్ చేసినాం, దాంట్లో సంబంధించి పిటిషన్స్ ఫైల్ చేసినాం. నాట్ ఓన్లీ కలెక్టర్ హైదరాబాద్ డిస్ట్రిక్ట్ కాదు కాకుండా దాని తర్వాత తార్నాకలో ఉన్న రెవెన్యూ రికార్డ్స్ గురించి కూడా సమన్ చేసినాం, కానీ ఒక్క డాక్యుమెంట్ ప్రొడ్యూస్ చేయలేదు. కానీ రీసెంట్లీ మాకు దాని తర్వాత వసూలు బాకీ మాకు దొరికింది. అది దొరికిన తర్వాత గవర్నమెంట్ మొత్తం కన్ఫ్యూజ్ అయిపోయి ఇప్పుడు హైకోర్టులో మాకు